వీఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక షీట్ లో ఎంటర్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్ గా వేరొక షీట్ లో ట్రాన్స్ఫర్ అయ్యి సేవ్ అయిపోతుందండి. ఎగ్జాంపుల్ గా ఈ ఫార్మేట్ చూడండి, షీట్ వన్ లో ఒక ఫామ్ ఉందండి, స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తానండి, నేము, ఫాదర్ నేమ్, జెండర్, ప్లేస్, కోర్సు. ఎప్పుడైతే ఎంటర్ చేసి సేవ్ చేస్తానో షీట్ టూ లో ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ 2 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయండి, రమ్య, ప్రసాద్, 2 స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ షీట్ వన్ లో ఎనదర్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తానండి, ఇక్కడ రవి నేమ్ వచ్చి రవి, ఫాదర్ నేము శ్రీనివాసరావు, అండ్ జెండర్ మెయిల్, ప్లేస్ వచ్చి హైదరాబాద్, అండ్ కోర్స్ వచ్చి డిటిపి. ఎప్పుడైతే సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తానో ఇదిగోండి షీట్ టూలో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి, ఇందులో ట్రాన్స్ఫర్ అయ్యి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి. షీట్ వన్లో ఎంటర్ చేసిన డేటా షీట్ టూలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఫార్మేట్ ఎలా ప్రిపేర్ చేసాం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి వీర్స్, ఇప్పుడు షీట్ వన్ లో ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అని ఇలా టెస్ట్ టైప్ చేయడం, కలర్స్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం, ఇవన్నీ బేసిక్ ఆప్షన్స్ అండి. ఇలా బోర్డర్స్ కూడా కామన్ గా అప్లై చేయొచ్చు. అండ్ బాటమ్ లో ఈ సేవ్ అనే బటన్ ఏంటంటే ఒక షేప్ అండి. ఇప్పుడు మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి షేప్ లోకి వెళ్ళి రౌండెడ్ రెక్టాంగిల్ కానీ నార్మల్ షేప్ ఒకటి డ్రా చేసి, అండ్ షేప్ డ్రా చేసిన తర్వాత షేప్ ఫార్మేట్ లోకి వెళ్ళి, షేప్ ఫిల్ లోకి వెళ్ళి కావాల్సిన కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, లేదా గ్రేడియంట్ కలర్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవచ్చు, అండ్ బోర్డర్స్ మార్చుకోవచ్చు. షేప్ లో టెస్ట్ కూడా రావాలనుకుంటే షేప్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మీరు ఎడిట్ టెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్టికులర్ టెస్ట్ ని మీరు టైప్ చేసుకోవచ్చు. ఆ టెస్ట్ కి మీరు అలైన్మెంట్స్ మార్చుకోవచ్చు, సెంటర్ లో పెట్టుకోవచ్చు, బోల్డ్ అప్లై చేసుకోవచ్చు, సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఇక్కడ ఈ సేవ్ అండ్ బటన్ ని మీరు క్రియేట్ చేసాం. అలానే షీట్ టూ కి వచ్చేదానికి షీట్ వన్ లో మనం రోస్ వైజ్ గా ఏ ఫీల్డ్ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీల్డ్ నేమ్స్ మనం కాలమ్స్ వైజ్ గా సెట్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది అప్లై చేసాం. ఇప్పుడు మనకి షీట్ వన్ లో ఇక్కడ ఎంటర్ చేసిన డేటా టైప్ చేసిన వెంటనే ఎప్పుడైతే సేవ్ అంటామో ఆటోమేటిక్గా షీట్ టూలో ఇక్కడ మనకి కాలమ్స్ వైజ్గా అప్డేట్ అవ్వాలి, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే షీట్ వన్లో ఏదైనా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ముందుగా ఎంటర్ చేయండి. నేమ్ వచ్చి ప్రసాద్, అండ్ ఫాదర్ నేము శంకర్. అలానే ఇక్కడ ఈ జెండర్, కోర్స్కి వీటికి లిస్ట్ అనేది ప్రిపేర్ చేశానండి. డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ద్వారా లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మెయిల్, అలానే ప్లేస్ వచ్చి గుంటూరు, అండ్ కోర్స్ వచ్చి ఏదైనా ఒక కోర్స్ అనేది సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అనేది ఎప్పుడైతే ఎంటర్ చేసి సేవ్ అంటారో ఆటోమేటిక్గా షీట్ టూలో కాలమ్స్ వైజ్గా రావాలండి. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉందండి, మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్న సెల్లో స్టూడెంట్ నేమ్ ఉంది కదండి, ఫస్ట్ నేమ్ ఈ సెల్ని సెలక్షన్ చేయండి, జస్ట్ సెల్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ మ్యాక్రోస్, ఇక్కడ రికార్డ్ మ్యాక్రో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పర్టికులర్గా ఈ మ్యాక్రోకి ఒక నేమ్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఇన్పుట్ డేటా ఇలా ఇస్తున్నా అండి, స్పేస్ ఇవ్వకూడదండి, స్పేస్ బదులు అండర్ స్కోర్ ఏదైనా ఇవ్వండి. ఇలా ఒక నేమ్ ఇచ్చానండి, ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ నుంచి మనకి రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనకి డేటా ఆటోమేటిక్గా ఎలా రావాలి, ఇప్పుడు ఈ ప్రసాద్ అనేది మనకి షీట్ టూలో ఇక్కడ రావాలి. అలానే మనకి షీట్ వన్లో శంకర్, ఫాదర్ నేమ్ అనేది షీట్ టూలో ఇక్కడ రావాలి, ఫాదర్ నేమ్ సెల్లో రావాలి. అలా స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు షీట్ వన్లో ప్రసాద్ అనే సెల్ని, ఆ డేటాని కాపీ చేశాను, కంట్రోల్ సి, షీట్ టూకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను, అండ్ సెంటర్లో పెట్టుకోండి అలైన్మెంట్ అనేది. అలానే షీట్ వన్లోకి వచ్చాను, ఫాదర్ నేమ్ ఉన్న సెల్ని, ఆ డేటాని కాపీ చేయండి, అండ్ షీట్ టూకి వచ్చి ఫాదర్ నేమ్ ఉన్న సెల్లో పేస్ట్ చేయండి, అండ్ సెంటర్ అలైన్మెంట్లో పెట్టుకోండి. అలానే షీట్ వన్లోకి వచ్చాను, జెండర్, ఈ మెయిల్ ఉన్న టెస్ట్ని, ఇది లిస్ట్ అండి, దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి, షీట్ టూకి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదండి, లిస్ట్ కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద యారో మార్క్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ వాల్యూస్ ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మనకి ఫార్మేట్ అనేది చేంజ్ అయిందండి. మీరేం చేస్తారంటే ప్రీవియస్గా ఇక్కడ డేటాకి ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ రావాలి. ఈ డేటాని సెలక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ అనే బటన్ క్లిక్ చేసి ఈ టెస్ట్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? అలానే ఇప్పుడు షీట్ వన్లోకి రండి, ఇక్కడ ప్లేస్, ఈ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి, షీట్ టూకి రండి, ఇక్కడ పేస్ట్ చేయండి, అండ్ సెంటర్లో పెట్టుకోండి. అలానే షీట్ వన్కి రండి, అండ్ కోర్సు కాపీ చేయండి, కంట్రోల్ సి, షీట్ టూకి రండి. ఇక్కడ మనకి షీట్ వన్లో కోర్సెస్ అనేది లిస్ట్ కదండి, మరి ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు కదా,
పేస్ట్ లోకి వెళ్ళి, పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళి, పేస్ట్ వాల్యూస్ ఓకే చేయండి. అండ్ ఫార్మాట్ చేంజ్ చేయండి, ప్రీవియస్ ఫార్మాట్ ని సెలక్షన్ చేయండి, ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయండి, ఈ డేటాని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. ఇలా షీట్ వన్లో ఉన్న డేటా, మనకి రోస్ వైజ్గా ఉన్న డేటా షీట్ టూకి కాలమ్స్ వైజ్గా ఇలా రావాలండి, ఇలా రికార్డింగ్ అవుతుంది. ఒక రో అనేది అడిషనల్గా ఇన్సర్ట్ అవ్వాలండి. ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కదండి. ఇప్పుడు నేను సెకండ్ రోని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోనే ఇన్సర్ట్, ఇందులోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రోస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో కలర్ ఉంది, సెలక్షన్ చేసి వైట్ కలర్ అప్లై చేయండి. ఫిల్ అనేది వైట్ కలర్ అప్లై చేయండి. అండ్ ఫాంట్ కలర్ కూడా బ్లాక్ కలర్ ఇవ్వండి. ఓకేనా, ఇలా ఇచ్చేసేయండి. ఇలా మనకి షీట్ వన్లో రోస్ వైజ్గా ఉన్న డేటా షీట్ టూలో కాలమ్స్ వైజ్గా ఎంటర్ అయిపోతుందండి, అంటే రికార్డింగ్ అవుతుంది కదా. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకేంటి, ఎప్పుడైతే సేవ్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ డేటా అనేది హైడ్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఈ డేటాని సెలక్షన్ చేసి డిలీట్ చేసేసేయండి. ఇప్పటిదాకా రికార్డింగ్ అవుతుంది కదండి, ఆ రికార్డింగ్ అవుతున్న ఆ మ్యాక్రోని మీరు స్టాప్ చేయండి. మీరు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి మ్యాక్రోలోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్. ఇలా రికార్డింగ్ అనేది స్టాప్ చేశారు కదండి, ఇది ఏ నేమ్తో సేవ్ అయ్యిందండి, ఇన్పుట్ డేటా అనే నేమ్తో సేవ్ అయింది కదండి. ఆ రికార్డింగ్ అయిన మ్యాక్రోని ఈ సేవ్ అనే బటన్లో, ఈ షేప్లో మీరు సేవ్ చేయాలండి, యాడ్ చేయాలండి. ఎలా యాడ్ చేస్తాము, ఈ షేప్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ అసైన్ మ్యాక్రో అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఆల్రెడీ సేవ్ చేసిన ఇన్పుట్ డేటా ఉంది కదండి, ఆ నేమ్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఎప్పుడైతే సేవ్ అంటారో ఇక్కడ ఎంటర్ చేసిన డేటా అనేది ఆటోమేటిక్గా షీట్ టూలో యాడ్ అవుతుందండి. ఆల్రెడీ ప్రసాద్ అనే స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదండి ప్రీవియస్గా. ఇప్పుడు ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నేమ్ వచ్చి రమ్య, అండ్ ఫాదర్ నేము శివాజీ, అండ్ జెండర్ వచ్చి ఫీమేల్, అండ్ ప్లేస్ వచ్చి విజయవాడ, అండ్ కోర్సు వెబ్ డిజైనింగ్. ఇలా ఇచ్చేసి ఎప్పుడైతే సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి షీట్ టూలోకి వెళ్ళండి. ఇదిగోండి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యి సేవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు షీట్ వన్లో ఇదిగోండి డేటా కూడా హైడ్ అయిపోయిందండి. కాబట్టి ఇంకో స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను, కిషోర్, అండ్ ఫాదర్ నేమ్ వచ్చి రాజు, అండ్ జెండర్ మెయిల్, ప్లేస్ వచ్చి గుంటూరు, అండ్ కోర్స్ వచ్చి డిటిపి. సేవ్ చేయండి. ఇదిగోండి కొంచెం టైం తీసుకునేది, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో షీట్ టూలో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే వేర్స్, ఈ విధంగా మనం ఫార్మాట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. కానీ మ్యాక్రో అనేది మనం యాడ్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ షీట్ని మీరు సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేస్తారు, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి సేవ్ యాజ్, అండ్ సేవ్ చేసేటప్పుడు ఎక్సెల్ఎస్ ఫార్మాట్లో కాకుండా ఇక్కడ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మాట్ని సెలక్షన్ చేసి సేవ్ చేయండి, అప్పుడు ఆ ఫార్మాట్ అనేది వర్క్ అవుతుందండి. ఓకే వియర్స్, వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.